ఇక్కడ ప్రజలందరికీ చెప్తున్నాడు హరీష్ రావు గారు మామియ చెప్పిండు మామియ ఆదేశిస్తే నేను వచ్చినా అని అల్లుడు గారు భయారాలు పడుతున్నాడు రామలింగారెడ్డి అంత నీతి మంత్రులు లేడు నిజాయితీ మంత్రులు లేడు అసలు ప్రజలకు ఎన్నో సేవలు అందించినోడు అని గొప్ప గొప్ప మాటలు చెప్పాడు మాకేం అభ్యంతరం లేదు రామలింగారెడ్డి ఎంత గొప్పోడనే నువ్వు చెప్పు సంతోషమే ఆయన పెళ్ళైన కాడి నుంచి ఇవాళ ఉప ఎన్నికల టికెట్ ఇచ్చే వరకు మా కుటుంబానికే తోడుగా నిలబడ్డాడని మా సుజాత అక్క నిన్న టీవీలో చెప్తుంది హరీష్ రావు గారు పక్కన నిలబడి అది కూడా మేమేం కాదంటలేం కానీ నేను ఒక్క మాట అడగదలుచుకున్న మా సుజాత అక్కను మిత్రుడు హరీష్ రావు గారు అయ్యా ఇంత నీతిమంతుడు నిజాయితీమంతుడు పేదల కోసం కొట్లాడినోడు నిండ చనిపోయే వరకు మీ ఎంబడే అండగా నిలబడ్డా రామలింగారెడ్డిని ఎందుకు మీరు మంత్రి చేయలేకపోయినారని నేను అడుగుతున్నా ఎందుకు చేయలే పార్టీ పినాయించిన మల్లారెడ్డిని చేసిండ్రు మహేందర్ రెడ్డిని చేసిండ్రు ఇంద్రకరణ్ రెడ్డిని చేసిండ్రు సబితా ఇంద్రారెడ్డిని చేసిండ్రు తలమాసిన శ్రీనివాస్ యాదవ్ చేసిండ్రు తుమ్మన్న నాగేశ్వరరావు చేసిండ్రు శ్రీరాజన్ చేసిండ్రు మీరు మంత్రి ప్రజలు ఇచ్చిన ప్రతిడు పార్టీ పురాయించిన సన్నాసులు చేసింది కానీ 40 ఏళ్ల నుంచి మేము తెంబడి ఉండి తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ రామలింగారెడ్డికి ఒక్కరోజు కూడా ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదు నిజంగానే మీరు చెప్పింది నిజమైతే ఆయన బుద్ధిమంతుడైతే నీతిమంతుడైతే తెలంగాణ ఉద్యమకారుడు అని మీరు చెప్పినప్పుడు పిరాయింపుదారులకు లంగలకు దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారు కదా అప్ప రామలింగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు ఎవరు సెవుల్లో పూలు పెట్టడానికి మీరు ఈ కథలు చెప్తున్న హరీష్ రావు గారు నేను అడుగుతున్నా రామలింగారెడ్డి గారు మంచోడైతే మంత్రి ఎందుకు ఇవ్వలే మల్లారెడ్డిని మహేందర్ రెడ్డిని ఇంద్రకరణ్ రెడ్డిని సబితా ఇంద్రారెడ్డిని శ్రీనివాస్ యాదవ్ కడియం సిఆర్ని తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇట్లాంటి వాళ్ళని అందరినీ పార్టీ పిలాల్సిన సన్నాసులందరికీ మంత్రి పదవులు ఇచ్చినా కానీ దుబ్బాక ప్రజలు ఎన్నుకున్నారు రామలింగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా మొదట్లో కొడుకు టికెట్ ఇస్తా అన్నాడు అవునా చచ్చిపోయిన రోజు వచ్చి నీకెందుకు నేను ఉంటాను కొడుకు కానీ చెప్పాను కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సగం దూరం వచ్చినాక మరి కొడుకునేందుకు కాదన్నాడు ఇవాళ కారణాలు మీకు తెలియవా ఇది ఉన్న వాళ్ళందరికీ తెలియదా నేను చెప్పాలనా ఎవరి కథ ఏందో మాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా పుట్టింటి గొప్పతనాలు మీనమామకు చెప్తే సరిపదా మీకందరికి నేను చెప్పాలనా మిత్రులారా ఆలోచన చేయండి ఇక హరీష్ రావు గారు చెప్తున్నాడు ఇంకో మాట ఇక మా అక్క సుజాతమ్మ గురించి ఆమె అమాయకురాలు పాపం సరే పరిస్థితుల వల్ల తప్పని పరిస్థితుల వల్ల భర్త ఒక రకమైన ప్రయోజకుడు కొడుకు ఇంకో రకమైన ప్రయోజకుడు అవడం వల్ల అక్కనే భర్త ఇక హరీష్ రావు చెప్తున్నాడు నాకు సిద్దిపేట దుబాక రెండు కనుగుడ్లు అని నేను అడుగుతున్నా హరీష్ రావు అయ్యా నీ కనుగుడ్లను ఎప్పుడో పీకి కోటీలు ఆడుకుంటారు మా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి హరీష్ రావు ఏడో పోయినా ఏడుస్తున్నాడు తలుపు ఏదైనా గోడ ఆటం వస్తే మా సురేష్ అని నన్ను అడుగురు మా మామ మా బామ్మంది కలిసి నా బట్టలు ఇప్పి బజార్ నిలబడ్డ నాకు ఇజ్జత లేదు ఈ బతికేందుకు హరీష్ రావు మళ్ళా ఆయన తుపాకును సిద్దిపేట రెండు కనుగుడ్ల లెక్క చూసుకుంటాడు నీ ఉన్న కనుగుడ్లు వీకి నీ బావ నీ బామ్మతి నీ మామ కలిసి గోటీలు ఆడుకుంటారని చెప్పి నేను కన్ను లేని కబోది నన్ను గోడలు పట్టుకొని తిరిగి గోడల శాఖ మమ్మల్ని అందరిని పట్టుకొని మా అంగీలు అన్ని నడిచిపోయేటట్టు చేసిన హరీష్ రావు గారు నీకే గుడ్లు లేవు నువ్వెవరికి కనుగుడ్లు అవుతావు నువ్వెట్లా రెండు కన్నె కింద చూస్తావు అంటే హరీష్ రావు పచ్చ అబద్ధం చెప్తున్నాడా లేదా మీరు ఆలోచన చేయండి నేనంటలేను సమాజంలో ఎవరినైనా అడుగుని అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ హరీష్ రావును బుడదలేసి తొక్కిర్రు ఇంకా లేవలేడు మంత్రి ఇచ్చినా కూడా సిద్దిపేటకే మంత్రి పొద్దున్నే దాన్ని ఏ పథకమైనా సిద్దిపేటలోనే చెప్తాడు ఊరిపై దాటి నానే ఏనాడే రాణించిరా ఈ రెండోసారి ప్రభుత్వం వచ్చినాక హరీష్ రావు మంత్రిగా ఏ ఊరికన్నా పోయిందా ఏడికన్నా రాణించిరా ఆయన బతుకు సర్పంచ్కి ఎక్కువ ఎంపీటీస్కి తక్కువైంది ఈ ఆయన వచ్చాక దుబ్బాకలు ఎగ్గబెట్టాడు రెండు కండలాగా చూస్తాడు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా ఊరికి రెండు బస్సులు పెడతా నారాయణ గడ్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గివ్వే మాటలు చెప్పి నాకు రెండు కళ్ళు సిద్దిపేట ఒకటి నారాయణ గడ్ ఒకటి నారాయణ గడ్ని సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తాను ఆయన ఊర్లలో రోడ్లు వేస్తామని కంకరపడ్డలు పోతే ఇవాళ కంకరపడ్డలు అట్లే ఉన్నాయి ఊరూరికి బస్సు పెడితే నేను తీసుకుపోయి చూపించుకొస్తే మా సురేష్ అన్న ఉన్నాడు నేను ఆయన మొత్తం తిరిగి నా నియోజకవర్గంలో
కంగిర అదేం గుర మీద పోయిన రోడ్డు లేకపోయింది అనే కంగర ఏదో ఉంది కంటి రోడ్డు లేకపోతే బండి పోకపోతే ఓ చిన్న గుర పిల్ల పట్టుకొని గురం ఎత్తిపోయినా కదా దారి గురం అయ్యేటట్లేదు ఆ కంటికి కనీసం అర్థమైన ఉప ఎన్నికల భూపతేడిని గెలిపించుకున్నాడు కదా మరి ఇవాళ ఎందుకు నారాయణ కళ్ళ ఇంకా ఆయన ఉప ఎన్నికలలో పోసిన కంకర పొట్టలు ఇవాళకి రాలేదు తప్ప రోడ్లు కాలేదు ఆ ఇచ్చిన సీసీ రోడ్డు కూడా పట్నం నుంచి పొట్టుటూరు నుంచి కాంట్రాక్టర్లను తెచ్చి సీసీ రోడ్లు ఇచ్చి 15% అప్పటికప్పుడు పైసలు తీసుకొని అవే పైసలు ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు ఏదైతే ఎవరైతే లేచిందో ఎంబడ పొట్టలు పడతాయి రోడ్లకు ఆ కంకర పొట్టలు మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు తీసుకొచ్చి ఎక్కడక్కడ ఏ ఊర్లో పోతే ఆడనే ఖర్చులు పెట్టి వ్యవహారం చేసేయడానికి హరీశ్రావును పంపిస్తాడు అంత బాగుంటే కొడుకుని దోతాడు అక్కడికి రాకుంటే అల్లుని దోతాడు కేసీఆర్ తప్పకుండా తంత అల్లుని అంటారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి